హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం. సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్ ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఇవాళ సెప్టెంబర్ 10వ తేదీ 2022 అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే, ఈరోజు విశాఖపట్నానికి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఇవాళ పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగిందండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే స్టాంపింగ్ చేయిస్తున్నాను. అందరికీ ఎలాగైతే వారి యొక్క పాస్పోర్ట్ కాపీ, ఆధార్ కార్డ్, వీజా పేపర్, మోఫా పేపర్ ఎలాగైతే ఇచ్చి నేను పంపిస్తున్నాను, ఇతను కూడా అదేవిధంగా ఈ 4 డాక్యుమెంట్లు ఇచ్చి పంపించానండి. కానీ ఈరోజు మాత్రం అక్కడ ఉన్న కొంతమంది అధికారులు మీకు అగ్రిమెంట్ కావాలని చెప్పి అక్కడి నుంచి బయటికి పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జిరాక్స్ సెంటర్ వాళ్ళు కొంతమంది అగ్రిమెంట్ మేము చేయిస్తామని చెప్పి ఆయన దగ్గర దాదాపు 4-5 వేల డబ్బులు తీసుకొని ఈ యొక్క అగ్రిమెంట్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అగ్రిమెంట్ తీసుకొని ఆయన లోపలికి వెళ్ళారు, పని అయితే అయిపోయిందండి. సరే అన్న, ఒకసారి అగ్రిమెంట్ పేపర్ ఏంటో నేను కూడా చూస్తాను, నాకు ఒకసారి వాట్సాప్ చేయండి అంటే ఒక పేపర్ పంపించారు. ఆ పేపర్లో ఏదో కంపెనీ అల్ మినార్, అల్ ముబారక్ ఇలాంటి ఏదో కంపెనీ వీళ్ళే క్రియేట్ చేసి అందులో ఈయన వర్క్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు పని చేయబోతున్నాడు, ఒక క్రియేట్ చేసి వీళ్ళే దాన్ని టైప్ చేసి ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారండి. సో ఇది ఎంతవరకు సంబంధించిన తెలంగాణలో అయితే పీసీసీకి వెళ్ళే వాళ్ళకి ఓన్లీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్, వీసా రాకపోయినా పర్లేదు పీసీసీ అవుతున్నాయండి. కానీ ఆంధ్రాలో ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో కొంతమందికి అడుగుతున్నారు, కొంతమందికి అడగట్లేదు. కరెక్ట్ ప్రాసెస్ ఏంటో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా ఎవరైనా విజయవాడ, విశాఖపట్నం, భీమవరం, తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏమేమి డాక్యుమెంట్లు ఎగ్జాక్ట్లీ అడుగుతున్నారు సో ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి, నెంబర్కి ఒకసారి దయచేసి కాల్ చేయండి. తర్వాత విషయానికి వస్తే ఒక వీడియో చూడండి. إدارة التحريات والبحث الجنائي بشرطة منطقة الجوف على مواطن لمحاولته إتلاف جهاز رصد آلي في مدينة سكاكا، وجرى إيقافه واتخاذ الإجراءات النظامية بحقه وإحالته إلى النيابة العامة. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, ఇది సౌదీ అరేబియా అల్జోఫ్ ప్రాంతంలో ఒక సౌదీ వ్యక్తి ఆటో మానిటరింగ్ పరికరాన్ని, ఈ యొక్క స్పీడ్ కెమెరాని కావాలని ఉద్దేశపూర్వకంగా దాన్ని తన్నుతున్న వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయిందండి. అక్కడున్న కెమెరాల ద్వారా ఆ వ్యక్తిని గుర్తించారు, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారండి. ఇప్పుడు ఇవి చాలా ఫ్యాషన్ అవుతుంది, సౌదీ వాళ్ళు కానివ్వండి, మన అజనబీలు కానివ్వండి, వీళ్ళు కావాలనే చేస్తున్నారు. సో ఆటో మానిటరింగ్ ఈ యొక్క స్పీడ్ కెమెరాని మనం డ్యామేజ్ చేసి మనం ఎత్తుకు వెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు, ఆన్లైన్లో అంతా అయిపోతుంది. సో కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేయొద్దండి. దయచేసి ఒకవేళ కెమెరా మనకు పడింది, దయచేసి మనం పెనాల్టీ కట్టడం మంచిది, ఓకేనా. ఈ తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో గత వారంలో దాదాపు 15,700 మంది అక్రమ ప్రవాసులని సౌదీ అరేబియాలో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఇందులో 9,300 మంది రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు, 4,200 మంది సరిహద్దు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు, 37% మంది యమన్ దేశానికి చెందిన వాళ్ళు, 65% మంది ఇథియోపియన్లు, 8% మంది ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారండి. చూడు, ఇక్కడ ఒక 20 మంది సౌదీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 20 మంది సౌదీ వాళ్ళు ఎందుకంటే ఎవరైతే ఇల్లీగల్గా సౌదీ అరేబియాకి బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వారికి షెల్టర్ ఇచ్చి వారికి ఉద్యోగం ఇచ్చిన దాదాపు 20 మంది సౌదీ వాళ్ళను కూడా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా ఇవాల్టి వరకు సౌదీ అరేబియాలో 46,000 మందిని అరెస్ట్ చేయగా అందులో 43,000 మంది పురుషులు ఉన్నారు, 3,000 మంది మహిళలు కూడా ఉన్నారండి. కాబట్టి సౌదీ అరేబియాలో ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో దయచేసి ఇండియన్ ఎంబసీని సంప్రదించండి, అక్కడి నుంచి ఇండియాకి వచ్చే ప్రయత్నం చేయండి. తర్వాత విషయానికి వస్తే, ఇవాళ సౌదీ అరేబియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఇవాళ సౌదీ అరేబియాలో 78 మందికి వైరస్ సోకింది, 97 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో ఇద్దరు చనిపోయారు. ఇవాళ వరకు సౌదీ అరేబియాలో 41 కేసులు, క్రిటికల్ కేసులు ఉన్నాయండి. తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో ఫైనల్ ఎగ్జిట్ని ఎలా క్యాన్సిల్ చేయాలనేది జవజాత్ వారు చెప్పడం జరిగింది. సో ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కఫీల్ లేదా కంపెనీ వాళ్ళు మనకు ఫైనల్ ఎగ్జిట్ ఇచ్చి ఉంటారు. మనకు ఫైనల్ ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత మనం సౌదీ అరేబియా నుంచి మన దేశానికి వచ్చేదానికి 60 రోజుల సమయం ఉంటుంది. సో ఈ 60 రోజుల సమయంలో 1 మంత్ అయిపోయింది, మళ్ళీ కఫీల్కి మీకు మధ్య ఏదైనా మంచిగా మళ్ళీ ఏదన్నా అగ్రిమెంట్ చేసుకోవాలి, ఇంకా మీ యొక్క సమయాన్ని పెంచుకోవాలన్నప్పుడు ఆ ఎగ్జిట్ని మనం క్యాన్సిల్ చేయాలి. అది ఎవరు చేయాలంటే మన కఫీల్ కానివ్వండి, కంపెనీ వాళ్ళు కానివ్వండి, వారి యొక్క అప్షర్ నుంచి, వారి యొక్క బుకింగ్ ప్లాట్ఫామ్ నుంచి 1,000 రియాలు జరిమానా కట్టి ఎగ్జిట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అకామాను యాక్టివేట్ చేయొచ్చండి. ఈ అకామాను యాక్టివేట్ చేయాలంటే కంపల్సరీ మన అకామా అనేది వ్యాలిడ్లో ఉండాలి.
సో ఇది ఆల్రెడీ ఉన్న అప్డేట్ అండి. కానీ జవజాత్ వారు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నారు. సో ఎవరైతే సౌదీ అరేబియాలో ఇప్పుడు ఫైనల్ ఎగ్జిట్ అయిపోయి బయట పారిపోయి పనిచేస్తున్నారో ఒకసారి మీ కఫీల్తో మాట్లాడండి, ఈ యొక్క పెనాల్టీ కట్టేసి మళ్ళీ మీ అకామాను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉందండి. ఓకేనా? తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా నజరాన్లో 523 కేజీల కుళ్ళిపోయిన మాంసాన్ని అమ్ముతున్న ఒక బకాలాని సౌదీ అరేబియాలోని నజరాన్ మున్సిపాలిటీ వారు మూసేశారండి. సో వీరు సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం, అదేవిధంగా ఈ మాంసం అనేది ఎర్రగా ఉండడం వల్ల అక్కడ మున్సిపాలిటీ వారు ఇది కుళ్ళిపోయింది, ఇది డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి ఆ యొక్క సూపర్ మార్కెట్ను, ఆ యొక్క బకాలా నడుపుతున్న యజమానిని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. మొత్తం మీద సూపర్ మార్కెట్ని క్లోజ్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. ఇంకా ఏదైనా సౌదీ అరేబియాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఉంటే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో వీలైతే రేపటి వీడియోలో నేను పీసీసీ ఎలా అప్లై చేయాలి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు పీసీసీకి ఎలా అప్లై చేయాలో మనం ఒక వీడియో చేద్దామండి. రేపు సండే కాబట్టి ఎలా ఖాళీగా ఉంటాను. సో రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి నేను పీసీసీకి సంబంధించి వీడియో చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్.